హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పమార్ సుశీల్ కుమార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు గిరిజన ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలూరు నిర్మల్. మా జిల్లా నిర్మల్. మా తల్లిగారి పేరు శ్రీమతి పమార్ అనుసాబాయి గారు. మా తండ్రి గారి పేరు శ్రీ పమార్ విష్ణు గారు. మా తల్లిదండ్రుల వృత్తి వ్యవసాయం. నేను చెప్పబోయే సబ్జెక్ట్ జీవశాస్త్రం. మా విషయ బోధకుడు బి. అంబాయి సార్ గారు. నా జీవిత లక్ష్యం డాక్టర్ కావడం. నేను చెప్పబోయే పాఠం జంతువులలో ప్రవర్తన. జంతువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, జంతువుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, జంతువులు ఏ ఏ ప్రవర్తనను కలిగి ఉంటాయో ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. పై పటాలను జాగ్రత్తగా పరిశీలించండి పిల్లలు. మీ చుట్టుపక్కల ఇలాంటి దృశ్యాలు చూసే ఉంటారు. చేపకి ఈత నేర్పవలసిన అవసరం ఉండదు. ఎందుకు? సీతాకోక చిలుక మకరందాన్ని ఎలా కనుగొంటుంది? చీమ ఆహారాన్ని ఎలా వెతకగలుగుతుంది? ఆహారం దొరికిన తర్వాత మిగతా చీమలకు ఆ విషయం ఎలా చెబుతుంది? పక్షులకు గూడు కట్టడం ఎవరు నేర్పారు? జంతువులు తమదైన పద్ధతిలో ఎందుకు ప్రవర్తిస్తాయి? వాటి ప్రవర్తనలో ప్రత్యేక క్రమం ఎందుకు ఉంటుందో ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. జంతువులలో ప్రవర్తన అంటే ఏమిటి? జంతువులు తమలో తాము ఇతర జంతువులతో పర్యావరణంలో జరిపే పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి జంతు ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ఇది జంతువులు తమ భౌతిక పరిసరాలతో అదేవిధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలు ఏర్పరచుకుంటాయి, ఇందులో జంతువులు వాటి ఆవాసాలను వాటి వనరులను ఎలా వెతకగలుగుతాయి, అవి ఎలా సంరక్షిస్తాయి, శత్రువుల నుండి తమకు తాము ఎలా కాపాడుకుంటాయి, ప్రత్యుత్పత్తి కొరకు భిన్నలింగ జీవిని ఎలా ఎన్నుకుంటాయి, తమ సంతతిని ఎలా కాపాడుకుంటాయో ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ఒక జంతువు శరీర ధర్మంలో మరియు శరీర అంతర్నిర్మాణంలో జంతువు యొక్క ప్రవర్తన ఎట్లా ప్రభావితం చేస్తుందో గమనించడంలో జంతు ప్రవర్తనను అధ్యయనం చేయడం ప్రారంభమవుతుంది. జంతు ప్రవర్తనను భావ్య మరియు అంతర ప్రచోదనాలు ప్రేరేపిస్తాయి. ఇతర జంతువుల నుండి ఆపద, ధ్వని మరియు వాసన లేక తన చుట్టూ ఉన్న వాతావరణం మొదలైనవి భావ్య ప్రచోదనాలుగా పనిచేస్తాయి. అదేవిధంగా అంతర ప్రచోదనాలు ఆకలి, భయం లేదా బాధ మొదలైనవి అంతర్గత ప్రచోదనాలుగా పనిచేస్తాయి. శాస్త్రవేత్తలు రకరకాల కారణాల కోసం జంతు ప్రవర్తనను అధ్యయనం చేశారు. శాస్త్రవేత్తల అధ్యయనం సన్నివేశాలు చాలా విస్తృతంగా ఉంటాయి. ఆహార సేకరణ, ఆవాస ప్రాంతం ఎంపిక, ప్రత్యుత్పత్తి కోసం భిన్నలింగాల ఎంపిక, సమూహ జీవనం గడపడంలో జంతువులు ప్రవర్తించే విధానం, వంటి ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధించి ప్రయోగపూర్వకంగా వెల్లడి చేశారు. జంతువులలో ప్రవర్తనలో వివిధ రకాలు. జంతువుల ప్రవర్తనలో ముఖ్యంగా 4 రకాలు కలవు. అవి మొదటిది సహజాత ప్రవృత్తి, రెండవది అనుసరణ, మూడవది నిబంధన, నాలుగవది అనుకరణ. మనం మొదటిది సహజాత ప్రవృత్తి గురించి తెలుసుకుందామా పిల్లలు? సహజాత ప్రవృత్తి అంటే పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణమని అంటాం. వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇవి పుట్టుకతో వచ్చే లక్షణాలు కాబట్టి ఇవి జటిలమైనగా ఉంటాయి. ఉదాహరణగా చేప పిల్లలు. చేపలు పుట్టగానే ఈదగలుగుతాయి. మరియు కోడి పిల్లలు. కోడి పిల్లలు గుడ్డు నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. అదేవిధంగా పక్షులు గూడు కట్టడం, సంతానోత్పత్తి కొరకు భిన్నలింగజీవిని ఎంచుకోవడం, ఆహారాన్ని సేకరించడం, రక్షణ కొరకు సమూహాలుగా ఏర్పడడం మొదలైనవి. ఈ పటాన్ని పరిశీలించండి పిల్లలు. పై పటంలో సాలెపురుగు ఏం చేస్తుంది? సాలెపురుగు యొక్క సహజ లక్షణమని అనవచ్చా? ఎందుకు? సాలెపురుగు ఏ విధంగా గూడు నిర్మించుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా వేడి వస్తువు లేదా మొనదేలిని దాన్ని తాకినప్పుడు మీరు మీ చేతులను వెనక్కి తీసుకుంటారు. ఇది ఒక రకమైన ప్రతిచర్య మాత్రమే కాదు, సహజాత లక్షణం కూడా. వీటిని ఎవరు నేర్చుకోరు, ఇవి పుట్టుకతోనే వస్తాయి. అదేవిధంగా రెండవది అనుసరణ. ఈ పై పటాలను జాగ్రత్తగా పరిశీలించండి. బాతుపిల్లలు కోడిని ఎందుకు అనుసరిస్తున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోళ్ళు బాతుపిల్లలు గుడ్డు నుండి వెలువడిన వెంటనే నడవగలుగుతాయి. బాతుపిల్లలైతే కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న కుంటల్లో, వాగులల్లో ఈదగలుగుతాయి. పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి. ఈ లక్షణాన్ని అనుసరణ అని అంటాం. బాతుపిల్లలు గుడ్డు నుండి బయటకు వచ్చిన వెంటనే ఏదైనా కదులుతున్నది కనిపిస్తే దాని వెనుకనే పోతాయి. ఈ జీవితో గడుపుతూ తన తల్లిగా భావిస్తాయి. అదేవిధంగా బాతుపిల్లలు ఏ జీవితో అయితే గడుపుతుందో ఆ జీవి వెనుక తిరుగుతూ ఆహారాన్ని సేకరిస్తాయి. బాతుపిల్లలు కోళ్ళని అనుసరణ అనే లక్షణం ఉండడం వల్ల ఇవి చిన్న వయసులోనే తమ తల్లిగా గుర్తించుకోగలుగుతాయి. బాతుపిల్లలు కోళ్ళతో తిరిగి ఆహారాన్ని సేకరించడం మరియు రక్షణ కూడా పొందుతాయి. ఒకవేళ బాతుపిల్లలు గుడ్డు నుండి బయటకు వచ్చిన వెంటనే అవి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినట్లయితే బాతుపిల్లలకు ఆ కోడి అనేది రక్షణగా ఉంటుంది. గుడ్డు నుండి బయటకు వచ్చిన వెంటనే తాము చూసిన మొట్టమొదట కదిలే జీవి తన తల్లి అయినట్లయితే ఉపయోగం ఉంటుంది, లేదంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బాతుపిల్లలు మానవులను, బంతులను, కార్డ్బోర్డ్ బాక్సులను, అదేవిధంగా అనేక రకాల జీవులను కూడా తన తల్లిగా పరిగణిస్తాయి. జంతువులలో ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఆస్ట్రేలియాకు చెందిన కోనాల్ లోరెంజ్ అనే శాస్త్రవేత్త. ఈయన 1903 నుండి 1989 ప్రముఖుడు. అతను తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి గురించి అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసినందుకు గాను శరీర ధర్మశాస్త్రం మరియు ఔషధ రంగ శాస్త్రంలో 1973లో నోబెల్ బహుమతి అందజేసింది. మూడవది నిబంధన. సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను నిబంధన అని అంటాం. ఇది నేర్చుకోవాల్సిన ప్రవర్తన. ఇది పుట్టుకతో రాదు. ఉదాహరణగా బడిగంటను తీసుకుంటే ఒక్కొక్క సందర్భంలో పిల్లలు ఒక్కొక్కలా ప్రవర్తిస్తారు. ఇది గంట కొట్టే సమయాన్ని అనుసరించి పిల్లల్లో ఆ ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలో చదివే విద్యార్థులను చూసుకుంటే ఉదయం వేళల్లో గంట మోగినప్పుడు ఉదయం ప్రార్థన సమావేశానికి హాజరు కావాలని, అదేవిధంగా విరామ సమయం అయిపోగానే గంట కొట్టినప్పుడు తరగతి గదికి పోవాలని, అదేవిధంగా చివరి పీరియడ్లో గంట కొట్టినప్పుడు ఇంటికి పోవాలని అనుకుంటారు. ప్రతిసారి మోగేదే గంట అయినప్పటికీ ఆ సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి పిల్లల్లో మార్పు అనేది వస్తుంది. ఇది అనుభవం అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ నిబంధనను పిల్లలు నేర్చుకుంటారు. ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త నిబంధనపై అనేక ప్రయోగాలు చేశాడు. అతను మొదటగా కుక్కపై ప్రయోగం చేశాడు. కుక్కకు ఆహారం చూపించిన వెంటనే అది లాలాజలం స్రవించడం గమనించాడు. ఇది ఒక సహజ ప్రతిస్పందన. లాలాజలం కుక్క తీసుకున్న ఆహారం సులువుగా మింగడానికి, కుక్క తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ఆహారం తీసుకొచ్చే వ్యక్తిని చూడగానే కుక్క నోటిలో లాలాజలం అనేది స్రవించడం గమనించాడు. కుక్కకు ఆహారం పెట్టకపోయినా ఆ వ్యక్తిని చూడగానే కుక్క నోటిలో లాలాజలం స్రవించడం మొదలైంది. అదేవిధంగా ఒక గంట శబ్దాన్ని వినిపించి ప్రయోగాలు చేశాడు. గంట కొట్టే సమయాన్ని ఆహారం పెట్టడం ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త ఆ గంట శబ్దాన్ని వినిపించగానే ఆహారం పెట్టడం అలవాటు చేశాడు. ఆహారం పెట్టకపోయినా ఆ గంట శబ్దాన్ని వినిపించి ప్రయోగాలు చేయడం ద్వారా కుక్క నోటిలో లాలాజలం స్రవించడం మొదలైంది. ఆహారం పెట్టకపోయినా ఆ గంట శబ్దానికి కుక్క నోటిలో లాలాజలం స్రవించడం మొదలైంది. గంట కొట్టడం ఒక నిబంధన అయితే వెంటనే లాలాజలం స్రవించడం ఆ నిబంధనకు ప్రతిచర్య అయితే ఆ ప్రతిచర్యను నిబంధన సహిత ప్రతిచర్య అని అంటాం. అదేవిధంగా మానవులు, జంతువులు తనకున్న పరిస్థితులను ఆశించకుండా నిబంధనను ఆశ్రయిస్తారు. ఉదాహరణగా చేపపిల్లలు సముద్రంలో ఈదడం, అదేవిధంగా పిల్లలు గౌరవంగా లేచి పెద్దవాళ్ళు రాగానే నిలబడడం, పలుపుతాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరికి పోవడం, జనగణమన అనే గీతాన్ని పాడేటప్పుడు పిల్లలు గౌరవంగా లేచి జనగణమన పాడడం మొదలైనవి. నాలుగవది అనుసరణ. ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేసినట్లయితే అలాంటి ప్రవర్తనను అనుకరణ అని అంటాం. సాధారణంగా మనం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాం, అంటే అనుకరిస్తున్నాం. వారిలాగే ఉండాలని, వారిలాగే ప్రయత్నించాలని మానవులు ఉత్సుకతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణగా సినిమా నటులను కానీ, క్రీడాకారులను కానీ, రాజకీయ నాయకులను కానీ అనుసరిస్తూ ఉంటారు. వారిలాగే ఉండాలని, వారిలాగే మాట్లాడాలని మానవులు ప్రయత్నిస్తూ ఉంటారు. మానవులు ఇలా ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం ద్వారా, అనుకరణ అనే ఒక లక్షణం ఉండడం ద్వారా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. అదేవిధంగా మానవులు మాత్రమే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. కానీ తర్వాత కాలంలో చింపాంజీ వంటి క్షీరదాలు కూడా అనుకరణ చేయగలవని కోహ్లర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలో గల అనుకరణ శక్తి మీద అనేక ప్రయోగాలు చేశాడు. ఒక చింపాంజీ ఒక చెట్టుకున్న పండును కోయడానికి ప్రయత్నించింది. ఆ పండు అనేది ఆ చింపాంజీకి అందలేదు. పక్కన ఉన్న కట్టె పుల్లలను ఉపయోగించి ఆ పండును కోసింది. మిగతా చింపాంజీలు కూడా ఆ చింపాంజీ కోసిన పండును కట్టె పుల్లలతో గుచ్చి తినసాగింది. మిగతా చింపాంజీలు కూడా అలాగే చేశాయి. అంటే చింపాంజీలో కూడా మెలకువలనేది మరో చింపాంజీ నేర్చుకుంటుంది. అదేవిధంగా మనం మన మానవులు చూసినట్లయితే, మానవులు కూడా ఇతరత్ర జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు. కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని జంతువుల కన్నా తెలివైన వారు మానవులు, ఆలోచించగల శక్తి గలవారు. మానవులు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు. మానవుల్లో వివిధ ప్రవర్తనల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. మానవులలో సహజాత ప్రవృత్తి. మానవులు కూడా సహజాత ప్రవృత్తిని కలిగి ఉంటారు. కానీ మనం మన ప్రవర్తనలో ప్రయత్నించి ఆ సహజాత ప్రవృత్తిని అధిగమించగలుగుతాం. ఉదాహరణకి మనకు బాగా ఆకలి వేసినప్పుడు వెంటనే భోజనం చేయాలనిపిస్తుంది. కానీ మర్యాద కోసం అందరూ కూర్చున్న తర్వాత మనం భోజనం చేస్తాం. అదేవిధంగా మానవులలో అనుకరణ. మనం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాం, అంటే అనుకరిస్తున్నాం. కొత్త విషయాలు నేర్చుకోవడం, పాఠ్యాంశాల్లో మెలకువలు నేర్చుకోవడం, క్రీడాకారులు నైపుణ్యం పొందడం మొదలైనవి ఉపకరిస్తాయి. అదేవిధంగా మీ స్నేహితులతో జట్టు కట్టడానికి, కౌమార దశలో ఉన్న విద్యార్థులు పొగ తాగడం, మద్యం సేవించడం లేక మాదక ద్రవాలను వాడటం వంటి దురవాట్లకు బానిసలవుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అంటే అనుకరణ వలన కొన్ని దుష్ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా నిబంధన నిబంధన సహాయంతో ఒక వ్యక్తి ఆచరణలో మార్పు తీసుకురావచ్చు. ప్రకటన రంగం వారు దీనిని ఉపయోగించడంలో నిపుణులు. తమ తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళు ఆకర్షణీయమైన పూరిత చిత్రాలను వినియోగించుకుంటున్నారు. సినీ ప్రముఖులు ప్రముఖ క్రీడాకారులతో తమ తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడానికి ఈ ఆకర్షణీయమైన చిత్రాలను ఉపయోగించి వినియోగదారుడికి అమ్మడం వంటి ఎన్నో నిబంధనలు కూడా ఉంటాయి. అదేవిధంగా పరిశోధాత్మక ప్రవర్తన. పరిశోధాత్మక ప్రవర్తన అంటే పరిశోధించి ప్రయోగపూర్వకంగా నిరూపించిన ప్రవర్తన. క్షేత్రంలో లేదా ప్రయోగాలలో ఇలాంటి ప్రవర్తనను మనం పరిశోధించవచ్చు. ఇక్కడ ప్రవర్తనను నిశ్చితంగా పరిశీలించవచ్చు. అదేవిధంగా ఈ ప్రవర్తనను కొలవచ్చు. ప్రయోగపూర్వకంగా మనం నిరూపించుకోవచ్చు. అంటే ఒక మనిషి ప్రవర్తనను అనేక మార్పులకు లోనయ్యే కారకాలతో ప్రభావితం అవుతుంది. జంతువుల ప్రవర్తనను కంటే మనిషి ప్రవర్తనను అధ్యయనం చేయడం చాలా కష్టం. శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తనను తెలుసుకోవడానికి కొన్ని రోజుల పాటు తరబడి సమయాన్ని వెచ్చింది. పరిశోధాత్మక ప్రవర్తన అంటే ఉదాహరణగా చీమలు ఒకదాని ఒకటి ఎదురుపడ్డప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో మీరు చూసే ఉంటారు. ఒక చీమకు ఆహారం దొరికిన వెంటనే మిగతా చీమలకు కూడా సాంకేతంగా ఆ విషయాన్ని ఆ చీమలు అందజేస్తాయి. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు హెచ్చరిక చేస్తూ ఒక జంతువు మరొక జంతువును సాంకేతంగా పిలుస్తుంది. అదేవిధంగా ఒక కాకి ఆహారం దొరికిన వెంటనే ఇతర కాకులకు అరిచే అరుపుల్లో ఒక కాకి చనిపోతే మిగిలినవన్నీ గుమిలిగూడి అరిచే అరుపులకు తేడా ఉంటుందేమో మీరు గుర్తించండి. గుర్తుకట్టడం. జీవ వైవిధ్యంలో పక్షులు వలసల గురించి చదివే ఉంటారు కదా పిల్లలు. పక్షులలాగే జంతువులు కూడా వలసపోతున్నాయి. ఎందుకంటే వాటి ఆహారం కొరకు, గూడు కొరకు చాలా దూరం వలసపోతాయి. జంతువుల ఉనికి వలసలను గుర్తించడానికి వాటి ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అన్వేషక పరికరాలను జంతువులపై కడుతున్నారు. జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి జంతువులకు ఉపయోగపడే ఒక ప్రయోగం ద్వారా మీరు మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయులతో చర్చించి ఈ ప్రయోగాన్ని జరిపించండి. అదేవిధంగా జంతువులలో తెలివితేటలు. మీరు నమ్మండి నమ్మకపోండి, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, దాక్కోవడం లాంటివి కూడా ఒక తెలివితేటల యొక్క లక్షణమే. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇతరులను గురించి నువ్వేమనుకుంటున్నావో నీకు తెలుసు, అదేవిధంగా ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అప్పుడు ఆ ఊహకు అందనంతన ఎత్తులో నీవు ఉంటావని ముందుగా నువ్వు తెలుసుకోవాలి. మనుషులు మాత్రమే ఇలా తెలివితేటలు తెలుసుకోవడానికి కొన్ని ప్రయోగపూర్వకంగా శాస్త్రవేత్తలు నిరూపించబడ్డ ఒక ప్రయోగం ద్వారా మనం చూద్దాం. స్క్రబ్జీ అనే ఒక పావురం ఆహారం దాచిపెడుతుంది. దురదృష్టం ఏమిటంటే తిరిగి ఆహారం కోసం వచ్చేటప్పటికి మరొక స్క్రబ్జీ దానిని దొంగిలిస్తుంది. స్క్రబ్జీ దాని ఆహారం దాచిపెట్టేటప్పుడు మరో పక్షి దాని సమక్షంలోనే దాచిపెడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి ఒక పథకం ప్రకారం దాన్ని దొంగిలిస్తుంది. అదేవిధంగా డాల్ఫిన్లు తాత్కాలికంగా ఆలోచించే శక్తిగల జీవులు. డాల్ఫిన్లు హెర్మెన్ అనే శాస్త్రవేత్త డాల్ఫిన్లో గల ప్రవర్తనలను ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. అలెక్స్ అనే ఆఫ్రికా బూడిద రంగు చిలుక యొక్క ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది. 1977లో ఈరిస్ పెప్పర్బర్గ్ అనే చిలుకను తెచ్చి దాన్ని శిక్షణిచ్చారు. నెమ్మదిగా దాన్ని 100 పదాలు పైగా నేర్పారు. తర్వాత ఆమె ఆ పదాలను ఉపయోగించి అలెక్స్ స్వంతంగా వాక్యాలను తయారు చేసేలా నేర్పారు. ఈ అవకాశం కల్పించిన ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ మేడం క్రిస్టియానా జడ్సోన్తన్ మేడం గారికి, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కాసార్ గారికి, టీషార్ట్ ప్రోగ్రాం డీడీ శ్రీమతి శ్రీ విజయలక్ష్మి మేడం గారికి, టీషార్ట్ ట్రైబల్ వెల్ఫేర్ జేడీ నవీన్ నికోలస్ సార్ గారికి, టీషార్ట్ ప్రోగ్రాం ఓఎస్డి సుధాకర్ సార్ గారికి, మా ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణాదిత్య సార్ గారికి, అదేవిధంగా మా జిల్లా డిటిడిఓ కె శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మా జిల్లా ఏసీఎంఓ శ్రీ ఎం ముక్కరాయేశ్వర సార్ గారికి, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్ శ్రీరామ్ సార్ గారికి మరియు మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా నన్ను స్టార్ బాయ్గా గుర్తించిన మా మెంటల్ టీచర్ బి అంబాస్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను.